ఈ దుర్మార్గులు మసీదుకి పొలిటికల్ ప్లాట్ఫామ్ గా పెట్టి పాంఫ్లెట్లు పంచుతున్నారు. సిగ్గు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉందా? వాస్తవాలు మాట్లాడతారా మీరు మసీదులో వచ్చి? ఆ మిస్బా ఆత్మహత్య చేసుకుంది మాట్లాడతారా మీరు? షేక్ ఇబ్రాహీం ని హతమార్చారు నర్సరావుపేటలో, మీరు మాట్లాడతారా? సిగ్గు లేకుండా మసీదులో పాంఫ్లెట్లు తక్సీం చేస్తూ, పాంఫ్లెట్లు డివైడ్ చేస్తూ మీరు ఏదో పెద్ద పని చేశామని సిగ్గు లేకుండా మనం గర్వంగా చెప్పుకుంటాం. నారా చంద్రబాబు గారు మసీదులకి నిర్మించారు, మసీదులకి నిధులు కేటాయించారు, ఎప్పుడు మమ్మల్ని ఆదేశించలేదు మీరు మసీదులకి వెళ్ళి మన గురించి ప్రచారం చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. దుర్మార్గుల్లారా, మీరు మేము ఎప్పుడు మసీదులకు ఒక పవిత్రమైన స్థలంగా భావించామో, పవిత్రమైన స్థలంగానే చూసినామో, అక్కడ దేవుని వల్ల ప్రార్థనలు జరగాలి, అల్లా యొక్క ప్రార్థనలు జరగాలి. మీకు సిగ్గు లేకుండా తరిమి కొడతాం బిడ్డ, మీకు అందరికీ తరిమి కొడతాం. తాత తీస్తాను మసీదు జోలికి వచ్చి నాటకాలు చేసి అబద్ధాలు ప్రచారం చేశారంటే ఎవరు ఉండలేరు. తరిమి తరిమి మసీదులో ఉన్న ప్రజలు మిమ్మల్ని కొట్టేదాకా మేమందరము నిలబడి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అందరు నిలబడి మిమ్మల్ని తరిమి కొడతాం. తప్పకుండా రాసుకొని పెట్టుకోండి. మీరు భయం లేదా మీకు? మీ అబ్బా సొత్త మసీదు. ఏమిచ్చారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి? మన నాయకుడు హజ్ హౌస్ నాంపల్లిలో, హజ్ హౌస్ 11 అంతస్తుల బిల్డింగ్ హజ్ హౌస్ నాంపల్లిలో ఎవరబ్బా కట్టాడు? నీ జిల్లాలో కడపలో హజ్ హౌస్ ఎవరు కట్టారు? చంద్రబాబు గారు కట్టారు. మైనార్టీలకి ఉర్దూ మీడియంలో ప్రత్యేక డిఎస్సి కేటాయించి 1100 ఉద్యోగాలు ఎవరిచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ ఏ ఘనత చేశారు? చంద్రబాబు గారు చేశారు. దుకాన్ మకాన్ ఎవరిచ్చారు? దులాన్ పథకం ఇచ్చా ఎవరిచ్చారు? నారా చంద్రబాబు గారు ఇచ్చారు. ఎప్పుడన్నా ఏ రోజన్నా మనం వెళ్ళి చంద్రన్న దగ్గరికి సార్ మనకు దులాన్ పథకం కావాలి అని అడిగినామా? అడిగినామా? అడగలేదు. ఒక ఇంటి పెద్ద దిక్కుల భావించి పేదరికం ఉంది పేద కుటుంబాల్లో అని 50,000 రూపాయలు కేటాయిస్తే నీకు కడుపులో మంటపడి జగన్ 100,000 రూపాయలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చి మాట తప్పి మనమ తిప్పినావు. నువ్వు తిప్పినావా లేదా? నిన్న కాక మొన్న వైఎస్ఆర్ డ్రామా పథకం తీసుకువచ్చాడు, దులాన్ పథకం కాదు. 10వ తరగతి చదివి ఉండాలంట, 300 యూనిట్లకి కరెంట్ బిల్ తక్కువ రావాలంట, 10,000 కన్నా ఆదాయం తక్కువ ఉండాలి అంట. ఏమంట ఇది? ఇది దులాన్ పథకమా? నీకు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా? దొంగ, మీరు దొంగ. మళ్ళీ దొంగ ప్రచారాలు వద్దు, మానుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. అతి త్వరలో మీకు తరిమి కొడతారు. ఆ రోజులు కూడా మీరు దగ్గర తీసుకువచ్చారు. థ్యాంక్ యూ, బహుత్ బహుత్ శుక్రియా చంద్రబాబు సాహబ్నే. ఆప్ సబ్కా ఖైర్ మక్దమ్ కియా హై. మైనార్టీ సెల్ కి తరఫ్ సే నారా చంద్రబాబు సాహబ్, హమారే జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంకు బహుత్ అవసరం, బహుత్ జరూరత్. అగర్ ఏ బాగుపడాలంటే గతంలో మైనార్టీలు అందరూ బాగుపడినారంటే బాబు గారి వల్లనే బాగుపడినారు. ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మైనార్టీలు కానీ బాగుపడాలంటే బాబు గారి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తేనే రాష్ట్ర ప్రజలు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు గారు, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ. నన్ను రానియర్ మీటింగ్ లో నేను వస్తే బాగా
నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు, నేను కూడా రౌడీ ఇదని చేసిన గుణ అయితే మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు తెలియదు, నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.